కరోనా పర్వాలేదు, అమ్మాయి జగనవరం మటుకు మాకు వద్దురా బాబు అని చిన్న పరిశ్రమల దగ్గర నుంచి పెద్ద పరిశ్రమల వరకు అందరూ పారిపోతున్నారు. అందుకే నేను చెప్పా జగన్ రెడ్డి 10th పాస్ డిగ్రీ ఫెయిల్ అని. మళ్ళీ చెప్తున్నా, జగన్ రెడ్డి 10th పాస్ డిగ్రీ ఫెయిల్. మీ ఎవరికైనా తెలుసా ఎక్కడ డిగ్రీ చేశాడు ఆయన? మీ ఎవరికైనా తెలుసా ఎక్కడ డిగ్రీ ఎక్కడ చదివాడు ఆయన? మేము ఓడికి తెలీదు, ఎఫడమిట్లో చూసా డిగ్రీ చదివాడని. తర్వాత మనల్ని అడిగా, ఈయన ఎక్కడ చదివాడరా డిగ్రీ అని. ఈ ఎవడు సమాధానం చెప్పలా. వాళ్ళ ఎమ్మెల్యేలు కంపడారు శాసనసభ అసెంబ్లీలో, అయ్యా మీ ఎవడు ఎక్కడ డిగ్రీ చేశాడంటే, అయ్యా మాకు తెలియదు అయ్యా అని తలగొక్కుంటున్నారు. అందుకే చెప్తున్నా, అంటే ఈయన పరిపాలన చూస్తా నాకు అర్థమైంది, 10th పాస్ డిగ్రీ ఫెయిల్, దిస్ ఇస్ జగన్ రెడ్డి. ఎందుకో నేను చెప్తానండి, ఈయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అడుగడుగున అందరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిరు వ్యాపారస్తుల దగ్గర నుంచి ఆక్వా రంగమేమి, పౌల్ట్రీ రంగమేమి, ఆటో నగర్లో పనిచేస్తున్న కార్మికులేమి, బెల్లం వ్యాపారస్తులేమి, భవన నిర్మాణ కార్మికులేమి, రియల్ ఎస్టేట్ ఏజెంట్లేమి, ఈ పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టే పారిశ్రామికవేత్తలేమి, అందరూ ఈరోజు ఈ ప్రభుత్వం విధానం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కసారి చిరు వ్యాపారస్తుల గురించి ఒక్కసారి మనం ఆలోచించాలి. లక్షల్లో వీళ్ళు ఉపాధి కల్పిస్తారు. నేను నా సొంత నియోజకవర్గం మంగళగిరిలో పాదయాత్ర చేసినప్పుడు చిన్న చిన్న దుకాణాలకు వెళ్తాం, వాళ్ళని అడిగా ఎలా ఉందా ఈ ప్రభుత్వం పరిపాలనని, అమ్మ చెత్త ప్రభుత్వం మీద అని చెప్పారు. ఎందుకు అని అడిగా, అయ్యా చెత్త పని ఎవరన్నా పన్నేస్తాడా, చెత్త పని ఎవరన్నా పన్నేస్తాడా, అది చెత్త ముఖ్యమంత్రి అని వాళ్ళే నాకు చెప్తాం జరిగింది. మనం చూసాం ఈ చిరు వ్యాపారస్తులు పరిపాటున ఒక్కరోజు లేట్గా చెత్త పని కడితే మిస్ అవుతే ఏకంగా చెత్త తీసుకొచ్చి వాళ్ళు దుకాణం ముందలు పడేస్తున్నారు అధికారులు. అంటే ఏ స్థాయికి వెళ్ళారు ఆలోచించండి, కరెంటు ఛార్జీలు పెంచారు, బోర్డుల పైన పన్ను పెంచుతున్నారు, ఇంకో పక్కన ఏకంగా బాత్రూమ్ పైన కూడా ట్యాక్స్ పెట్టారండి. నాకే షాక్ తగిలింది, బాత్రూమ్ పైన ట్యాక్స్ ఎప్పుడు పెట్టాడు అని. ఆ వ్యాపారస్తుడు చూపించాడు కూడా నాకు, అన్నా ఇదిగో రిసీప్ట్ బాత్రూమ్ ట్యాక్స్, దిస్ ఇస్ జగన్ రెడ్డి అని చెప్పాడు. అంటే బాత్రూమ్ పైన కూడా పన్నేసే పరిస్థితికి ప్రభుత్వం వచ్చింది. ఇంకో పక్కన జే ట్యాక్స్ మనం చూస్తున్నాం. ఇప్పుడే బాలాజీ గారు మాట్లాడారు, దుర్గారావు గారని ఒక బెల్లం వ్యాపారస్తుడిని ఎంత ఇబ్బంది పెట్టారు. అంటే 2 కేజీలు బెల్లం దొరికితే అతను చంపేసింది ప్రభుత్వం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని రామలింగరాజు గారు చదివితే చదువుకోలేదు, ఆయన ఫీజులు కట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో టీచర్లను పెట్టి ఆయన ఆయన తండ్రి ట్యూషన్ తెప్పించలేదు. జగన్మోహన్ రెడ్డి గారి జీవితం 10th క్లాస్ చదివాడా, ఇంటర్మీడియట్ చదివాడా, డిగ్రీ చదివాడా, ఆయన క్వాలిఫికేషన్ ఏంటి, ఆయన ఎటువంటి పరిశ్రమలు తెచ్చాడు, ప్రజలకు ఏ రకమైనటువంటి సేవ చేస్తున్నాడు, రాజశేఖర రెడ్డి గారు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అన్నది ఈ రాష్ట్రం ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలకి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిరూపించుకున్నాడు. ఎక్కడ కూడా ఫెయిల్యూర్ లేనటువంటి నాయకుడు. వీడు మంగళగిరిలో గెలవలేనటువంటి సొంట ఈ లోకేష్. వీడి డేటా లేదు, బయోడేటా లేదు, అడ్రస్ లేని నా కొడుకు వీడు. కాబట్టి ముందు అతను నిరూపించుకోమానండి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కువ తక్కువలు మాట్లాడతాం, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల గురించి ఎక్కువ తక్కువలు మాట్లాడతాం. ఈ చవటకే కనీసం ఒక కార్పొరేటర్గా కూడా గెలవలేనటువంటి ఈ చంద్రబాబు నాయుడు కొడుకు, ఈ ఫేక్ ఈ 420 కొడుకు 210 గాడికి అంత సీన్ లేదు. ఎన్టీ రామారావు వారసులు చంద్రబాబు నాయుడు కాదు, ఎన్టీ రామారావు వారసులు వేరే ఉన్నారు. ఎన్టీ రామారావు వారసులు బయటకు వచ్చిన రోజు ఈడీ 210 గాడు, ఈ పప్పు గాడు దేనికి పనికి వస్తాడండి, 4 తీసుకుంటా పనికి వస్తాడా, ఈయన తన్ని తరిమేరా పార్టీలోంచి, ఈడు దేనికి పనికి వస్తాడా పార్టీలో, ఈడు ఒక గుది బండ కదా, ఈడు పనికి మాలిన సౌట కదా, ఈడు దద్దమ్మ కదా. ఒక ఎమ్మెల్యే గెలవలేనటువంటి వ్యక్తి పార్టీకి నాయకుడు ఏంటి, 175 మంది ఎమ్మెల్యేలను గెలిపించాలంటే ఈడే ఎమ్మెల్యేకి గెలవలేడా,
అటువంటి సొంత పార్టీకి వారసుడా. చంద్రబాబు నాయుడు రోజు ఎక్కి ఏడుతాడు, ఈ మొహం చూసుకుని ఈ మాటలో, ఈడు ఈడు ఫేసు, ఈడు గెటప్, ఈడు బిల్డప్, ఈడు ఇటువంటి నిష్ఠదరితుడు. ఎవడన్నా కొడుకు కావాలని కోరుకుంటాడండి, శత్రువు అన్నా అడుగుతాడా ఇటువంటి కొడుకు? ఇప్పుడు మీకు ఎవడకన్నా జగన్మోహన్ రెడ్డి లాంటి కొడుకు కావాలా, లోకేష్ లాంటి కొడుకు కావాలంటే ఈ రాష్ట్రంలో ఎవరేం చెబుతారు? జగన్మోహన్ రెడ్డి లాంటి కొడుకు కావాలని చెబుతారు. ఇటువంటి సన్నాజ ఎవడన్నా అడుగుతాడా? ఆ పార్టీ అంతా ఏడుతున్నారు, ఈ చంద్రబాబు గారు 75 ఏళ్ళు చచ్చినాయి, ఇప్పుడు గెలవపోతే 80 ఉంటాడు ఉండడో, ఈ పప్పు గాడిని వేసుకుని మేమేం చేయాలి, ఈ సొంటని పనికి మాలిన దద్దమ్మని ఏం చేసుకుని ఏం చేసుకుని ఏం చేయాలని చెప్పి వాళ్ళు పడి ఏడుతుంటే గోడలు దూకుతాకి రెడీగా ఉంటే ఆడి సంగతి ఆడు చూసుకోకుండా జగన్మోహన్ రెడ్డి 7వ క్లాస్ చదివాడు, జగన్మోహన్ రెడ్డి 1వ జగన్మోహన్ రెడ్డి 7వ క్లాస్ చదివిన ఒకటే నువ్వు స్టాన్ఫర్డ్కి వెళ్ళి చదువుకున్న ఒకటే, ఆయన పెట్టిన అభ్యర్థి మీద ఓడిపోయిన సౌడ సన్నాసివి, ఆయన పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాల ముందు నువ్వు, నీ పార్టీ, నీ బాబు గాలి కొట్టుకుపోయినటువంటి వ్యక్తులు. నీ అయ్య కుప్పంలో ఓడిపోతాడు, నువ్వు మంగళగిరిలో ఓడిపోతావు. ఇంకేం కావాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చదివితే ఎందుకు? నువ్వు చదివి ఏం ఉద్ధరించావు? రామలింగరాజు గారికి ఫీజు డబ్బులు బొక్క తెప్పించి ఏమనుందా? ఈ స్విమ్మింగ్ పూల్లో కూర్చుని బొడ్లో పొలాలు పెట్టి కిలకటాలు ఎన్టీ రామారావు వారసులు ఎవరు వచ్చారు? ఎన్టీ రామారావు వారసులు సినిమాల్లో ఎవరు వచ్చారు? బాలకృష్ణ గారు, జూనియర్ ఎన్టీఆర్, అందుకే కదా నిన్న ఆయన బొమ్మలు తీసాడు ఈ సన్నాసి 420 గడి ఆ వెహికల్స్ మీద. హిందూ పూర్వం బాలకృష్ణ గారు 2 వెహికల్స్ ఇచ్చాడు, 2 4 ఆరోగ్య రథాలు, ఎన్టీఆర్ ఆరోగ్య రథాలు. ఎవరు బొమ్మలు ఉన్నాయి? ఎవరు అడిగితే వాళ్ళే చెబుతున్నారు. ఇప్పుడు ఆరోగ్య రథం అంటే ఆరోగ్యంగా ఉన్నాళ్ళు బొమ్మలేయాలి కానీ ఈ రోగిష్ణ కొడుకు బొమ్మ ఎందుకు అన్నాడంట ఆయన? ఇప్పుడు ఆరోగ్య రథం, ఎన్టీఆర్ ఆరోగ్య రథం అంటే ఎన్టీ రామారావు గంభీరమైనటువంటి ఎన్టీ రామారావు బాలయ్య వాళ్ళ బొమ్మలు వేసుకున్నారు ఆరోగ్యంగా ఉంటారని. ఎవడన్నా రోగిష్ణ కొడుకు ఇటు బొమ్మ ఎవడెత్తాడండి? అవి ఉంటాయి కదా లాస్ట్లో తీసుకెళ్తారు. ఆ వ్యాహనాల పేరు ఏంటి అంటారు వాటిని? అంతిమరథమో స్వర్గరథమో అవి పెట్టినప్పుడు ఇటు బొమ్మ వేస్తారు. ఎందుకంటే ఆ తెలుగుదేశం పార్టీని తెలంగాణలో అంతిమయాత్ర తీసుకెళ్లి ఎక్కిచ్చేసాడు కదా, ఆ ఘాట్లో వేసి తగలెట్టేసాడు తెలుగుదేశం పార్టీని. ఆంధ్రప్రదేశ్లో కూడా 5-6 జిల్లాల్లో సమాప్తం ఓం నమ శివాయ. ఇంకా ఈ కుప్పంలో కొడుకే మంగళగిరిలో ఓడిపోతే ఓం నమ శివాయ. అప్పుడు అంతిమయాత్రకు చంద్రబాబు నాయుడు బొమ్మ వేసి తెలుగుదేశం పార్టీని ఆ శ్రేణులు మొత్తం ఎక్కించి ఊరేగిస్తారు. 2024లో ఒకసారిగా తగలెడతారు, దరిద్రం వదులుద్ది. ఆ ఇండ్రాల వారసులే తీశారు, మేము తీసేటువంటి ఆరోగ్య రథాల మీద ఎందుకు వెళ్ళి రోగిస్టాడి పేర్లు బొమ్మలు? వైకుంఠ రథం మీద వేస్తారు. తెలుగుదేశం వైకుంఠ రథమైన అంతిమయాత్ర 2024లో బయలుదేరుద్ది కౌంటింగ్ రోజు మధ్యాహ్నం నుంచి. దాని మీద చంద్రబాబు నాయుడు బొమ్మ, లోకేష్ బొమ్మ వేసి తీసుకెళ్లి తగలెడితే అయిపోద్ది ఆ పార్టీ. అతను లోకేష్ అన్నాడు పెద్ద వెదవండి. అసలు ఇప్పుడు ఆళ్ళ ఆడాలను తీసుకొచ్చి ఆ మాట్లాడచ్చు ఆ మాటలు ఎక్కిలికి అంట దూడమొహం ఒకటి పెట్టి ఆవిడెవరు అడిగిందని చెబుతున్నాడు. అసలు ఆడి అసలు అన్నం తిన్నాడో గడ్డి తిన్నాడో ఆడి మనిషో దున్నపోతో ఏం మెదడో తెలదు. పిచ్చివాడు వాగుతాడు, మళ్ళీ పెట్టాడు ట్విట్టర్లో మళ్ళీ డిలీట్ చేసుకున్నాడు. కాబట్టి కర్మ అనమాట, ఇంటి వారు కుటుంబ సభ్యులకు పట్టినటువంటి కర్మ. ఇటువంటి దరిద్రులు బాబు కొడుకులు, ఇటువంటి ఆ కొడుకులు ఆ శనిలాగా కుటుంబంలో కాకుండా వాళ్ళ కర్మ పట్టి వీళ్ళిద్దరు బాబు కొడుకులు ఆ కుటుంబంలో చేరారు. కాబట్టి దాని గురించి తక్కువ మాట్లాడితే బెటర్. వాడికి సిగ్గు లేకపోయినా నాకుంది, నేను మాట్లాడిన పేరు. ఎన్టీఆర్ వారసులు ఎందుకు రారండి? వాళ్ళు పార్టీ సాంద చిన్న భిన్నం చేసి శంఖనాకి ఇచ్చేస్తాను చూస్త కూర్చుంటారా? ఎవడో వస్తాడండి, ఎవడో ఫామ్ లో ఉంటే వాళ్ళు వస్తారు. అసలు ఆయన అంటే ఇప్పుడు వీడు పనికి రానాడంటే కొత్తగా వచ్చేవాడు స్టఫ్ ఉన్నాడు వస్తాడు కదా. కాదు పనికి మాలిన ఏదమైతే ఈ లోకేష్ ఉన్నాడు వీడికి అప్పు చెప్పి నడుపుతారు కదా. ఎంత పబ్లిక్ తెలుసు మీరు నేను చెప్పిందంటే వాళ్ళు ఏమైనా చూస్త ఊరుకుంటారు? వాళ్ళు ఏమైనా అమాయకులా? వాళ్ళు ఏమైనా అమాయకులా? 2024 ఎలక్షన్ అవ్వండి, వీడిని బాబు కొడుకులు తన్ని తరుగుతారు.
2024 ఎన్నికల అవగా తన్ని తరుముతారు బాబు కొడుకులు ఎంత సాలరా బాబు 23 తీసుకొచ్చారు ఈసారి 3కో 6కో తీసుకొస్తారు వద్దులేరా అని చెప్పి తన్ని తవ్వుతారండి 24 ఎలక్షన్ రావండి.